సొంత పార్టీ నేతల మీద తన ప్రభుత్వం మీదే ఇటీవల అనేకమైనటువంటి విమర్శలు గుప్పిస్తున్నటువంటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఈ లేఖ ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాశారా లేదా వేరే విషయాన్ని ఏమైనా రేకెత్తిస్తూ రాశారా అన్న విషయం చూస్తే కనుక ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లాజిక్ని ఉపయోగించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయడం అనేది జరిగింది. అయితే ఇది ఈ కరోనా కట్టడి గురించో లేదో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమమైన కార్యక్రమాలు వస్తున్నటువంటి విమర్శల గురించో కాదు, ఒక మంచి పని గురించే రాశారు. భారత మాజీ ప్రధానమంత్రి, తెలుగువారి ముద్దుబిడ్డ, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంవత్సరం పాటు మేము ఈ వేడుకలు నిర్వహిస్తాము, మా నాయకుడిని మేము గౌరవించుకుంటాము అన్న ప్రకటన కేసీఆర్ గారు చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పివి నరసింహారావు గారి మీద అటు ఛానల్స్లో కావచ్చు, పేపర్లో కావచ్చు, వివిధ కార్యక్రమాల ద్వారా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ తెలుగు ప్రజలకు పివి నరసింహారావు గారు అంటే అది తెలంగాణకు సంబంధించిన వ్యక్త లేదా ఆంధ్రాకు సంబంధించిన వ్యక్త అని కాదు, ఆయన భారతదేశ ఆర్థిక గమనాన్ని మార్చినటువంటి ఒక దార్శనికుడు, ఆయన తెలుగువారి ముఖ్యమంత్రి. తెలుగు వాళ్ళు అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యే కానీ ప్రజలందరూ ఒకటే, తెలుగు వాళ్ళమే అన్న భావనలోనే ఉన్నాం. ఇప్పుడు అటువంటి మహానుభావుణ్ణి స్మరించుకోవడం, ఆయన్ని జ్ఞాపకం మనం ఏదైనా చేయడం భావ్యంగా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సూచించడం అనేది జరిగింది. అలాగే పివి నరసింహారావు గారికి సంబంధించినటువంటి ఈ శత జయంతి వేడుకలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో కూడా వీటిని ఖచ్చితంగా అమలు చేయాలి, లేదు వాటిని కూడా ఆయన మనం చెయ్యాలి, ఆయన్ని స్మరించుకోవాలి, ఆయనకు సంబంధించినటువంటి విషయాల్ని భవిష్యత్ తరాలకు కూడా అందచేయాలి అన్నటువంటి ఏదైనా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాలి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు లేఖ రాశారు. అలాగే భారతరత్న అవార్డును పివి నరసింహారావు గారికి ఇచ్చేలాగా ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలా ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు పనిచేయాలని, ఒత్తిడి తీసుకురావాలని. ఇప్పటికీ కేసీఆర్ గారు భారతరత్న పీవీకి వచ్చేదాకా మేము పోరాడతాం, ఖచ్చితంగా ఆయనకి భారతరత్న మేము తెప్పిస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఇదే ప్రకటన అటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా రావాలి. దాదాపు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు, వీళ్ళందరూ కూడా పార్లమెంటులో తమ గళాన్ని వినిపించాలి. పీవీ మన తెలుగువారి టీవీ కాబట్టి ఆయన టీవీని మనం నిలబెట్టేలాగే కార్యక్రమాలు చేసుకోవాలి. మీరు ఇప్పటికైనా దీనికి సంబంధించి కాస్త దృష్టి పెట్టండి, ఒక కమిటీ వేయండి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 కోట్ల రూపాయల పైచలకు ఈ సంబంధించిన కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నారు, మనం చేయకపోతే ఒక తెలుగువాడిని అవమానించినట్లు అవుతుంది అన్నటువంటి విషయాన్ని రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారికి సూచించడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఇటీవల రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి అనేక వ్యాఖ్యలు సంచలనాలు అవుతూనే ఉన్నాయి. అదే కోవలో ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనిని మీరు కూడా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం, అది ఏ విధంగా మరి వారు తీసుకుంటారు? ఆంధ్రప్రదేశ్లో కూడా పివి నరసింహారావు గారికి శత జయంతి ఉత్సవాలు చేస్తారా, ఏ విధంగా చేస్తారో అన్నది మనం ముందు ముందు చూడాలి.